one home study. Really good. అందంగా ఉంటుందో అంతే ఉపయోగకరంగా ఉంటుంది తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఒక్కసారి ఇమేజిన్ చేయండి ఇదంతా రెడ్ గా అయిపోతే చూడాలనుంది కదా ఈ చెర్రీస్ అన్ని ఒక కలర్ కి వచ్చిన తర్వాత చూడాలనుంది కదా అది ఈ వీడియోని చివరి వరకు చూడండి తప్పకుండా ప్రపంచంలోనే చెర్రీస్ పండించే దేశాలలో अमेरिका वच्चेसि सेकंड स्थानंलो उंटे मोदटि स्थानं टर्की उंदन्नमाट ई चेर्री सीजन वच्चेसि कैलिफोर्नियालो एप्रिल आखर नुंची चूसुकुंटे मनं जून एंड वरकु उंटुंदन्नमाट ई चेर्री पंटलु पंडिंचडानिकि भूमि एला उंडालंटे कोंचेम इसुक नेल अंटे कोंचेम ड्रई नेल उंडालि अलाने नीरु शातं कूडा एक्कुवगा उंटे ई चेर्रीस पंट वेसुकोवच्चु वीटिल्नि कोसिन तर्वात वेंटने इमीडियट पैकेजिंग यूनिट्स की तरलिंचेस्तारन्नमाट एंदुकंटे इदि कोसिन तर्वात शेल्फ लाइफ वच्चेसि चाला तक्कुवगा उंटुंदट ई चेर्रीस की मोत्तानिकि चेर्री सीजन अयिते वच्चेसिंदंडि चेर्री हार्वेस्टिंग जरुगुतोंदि इप्पुडु वरकु चूसारु कदा वीडियोलो पच्चिगा उन्नप्पुडु एला उन्नायि अंता इप्पुडैते चेर्री पिकिंग चूद्दामु एट्ला चेस्तारु एंटि अनेदि नेनु विवरंगा चूपिस्तानु चाला सरदागा आडता पाडता चेसेस्तुन्नारु वीळ्ळु सो मन कोई कोसकनाम मन इंडिया हिमाचल प्रदेश में यह मध्यने पापुलारिटी पंदिन पंटल्लो इदी ओक पंटट अयिते दीनिकि एक्कुवगा एंड कूडा कावाल्सि उंटुंदि ఈ చెర్రీస్ ని పిస్తాషియోస్ ని వీటిలన్నిటిని కూడా షేకింగ్ ప్రాసెస్ లో అంటే ట్రీ షేకింగ్ ప్రాసెస్ మనం బాదం హార్వెస్టింగ్ వాల్నట్స్ హార్వెస్టింగ్ టైప్ లో చూసాం కదా ఆ వీడియోలో చూసినట్టుగా అలా కూడా చేస్తారు కానీ ఇది చిన్న మొత్తంగా ఉంటం వలన వీళ్ళు మాన్యువల్ గా చేస్తున్నారు అన్నమాట ఖర్చుని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నారు ఈ సీజన్ 3 నెలలే ఉంటం వలన వీటికి ఎక్కువగా ప్రైస్ ఉంటుంది ఈ చెట్ల మెయింటెనెన్స్ అది కూడా చాలా తక్కువగానే ఉంటుంది కంపేర్ టు ఈ యాపిల్ చెట్ల మెయింటెనెన్స్ కన్నా కూడా వీటికి తక్కువగానే ఉంటుందని చెప్పాలి ప్రపంచం మొత్తం మీద మొదటిసారి అంటే సీజన్ మొదలయ్యేది చెర్రీ సీజన్ మొదలయ్యేదే అమెరికాలోనట కేజీ చెర్రీస్ 500 సుమారు ఉంటుందండి రేట్ ఎక్కువే కదా అలానే స్వీట్ గా కూడా ఉంటాయి ఈటింగ్ యాపిల్ ఇన్ చెర్రీ ఫామ్ గుడ్ మనం ఇంతకు ముందు టొమాటో హార్వెస్టింగ్ టొమాటో ప్లాంటేషన్ అప్పుడు చెప్పుకున్న విషయాలే ఇది కూడా కాంట్రాక్ట్ ఫార్మ్ అవటం వలన ఈ పంట రాకముందే దీన్ని అమ్మకం కూడా అయిపోయిందన్నమాట సగం వంత అమ్మకం అయిపోయింది అంటే వేరే ప్లాంటేషన్స్ అనుకోండి ఇప్పుడు పుచ్చ టొమాటో అయ్యి అనుకోండి ఎంత ప్రొడక్షన్ కావాలో అంత వీళ్ళు ప్లాంటేషన్ చేసుకుంటారు వీటిల్లో అలా చేయటం కుదరదు కదా ఎంత వాళ్ళ ప్రొడక్షన్ ప్రామిస్ చేశారో కాంట్రాక్ట్ అంత ఇచ్చేసిన తర్వాత మిగిలిన కాయలు ఏం చేస్తారు అంటే ఈ లోకల్ కమ్యూనిటీ వాళ్ళకి పిక్ యువర్ ఓన్ అనే స్కీమ్ లో వాళ్ళకి మిగిలిన కాయల్ని అలా అమ్ముతారన్నమాట మన ఫ్యామిలీస్ తో వెళ్లి ఎంత కావాలి అంత కాయలు మనం కోసుకోవచ్చు కోసుకొని ఆట్లకు గాను మనం డబ్బులు కట్టటం అన్నమాట ఈ చెర్రీస్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఈ చెర్రీస్ వచ్చేసి స్వీట్ చెర్రీస్ మనం తినే చెర్రీస్ అయితే వేరే రకాల చెర్రీస్ ప్రాసెస్డ్ చెర్రీస్ అంటే వాటితో టార్ట్స్ చెర్రీస్ టార్ట్స్ చేస్తారు పైస్ చేస్తారు మళ్ళా కేవలం జ్యూస్లు చేస్తారు వీటికి మాత్రమే వాడే చెర్రీస్ వేరేగా ఉంటాయంట సో ఈ ఆటల్ని గింజలవి తీసేసి అమ్ముతారు ఆ ప్రాసెసే వేరే అసలు ఇవి మాత్రం కేవలం స్వీట్ చెర్రీస్ మాత్రమే
ఈ చెర్రీస్ని చూస్తుంటే చాలా నోరూరిపోతుంది కదూ, చాలా తీయగా కూడా ఉన్నాయి. నాకే మీతో మాట్లాడుతుంటే ఈ వీడియో చేసేటప్పుడు కూడా నాకు నోరూరిపోతుంది అనమాట. చెర్రీస్ తింటూనే చేస్తున్నాను. అయితే నాకు తెలిసిన విషయం ఏమిటి అంటే, జాకీర్ టైలర్ అనే 12వ యుఎస్ ప్రెసిడెంట్ వచ్చేసి చెర్రీస్ తినటం వల్లే చనిపోయారట. గమ్మత్తుగా ఉంది కదూ, ఎక్కువగా కోల్డ్ వాటర్ తాగి ఈ చెర్రీస్ తినటం వల్లే ఆయన చనిపోయారంట. కాలిఫోర్నియా చెర్రీస్కి డిమాండ్ ఎక్కువగా పెరగటం వలన ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా సంపాదించుకుంది. సో వీళ్ళు వచ్చేసి కెనడా, కొరియా, జపాన్, చైనా అండ్ ఆస్ట్రేలియా ఆటలకి ఇక్కడి నుంచినే వెళ్తాయి అన్నమాట. మరి అంత దూరం ఎలా ప్రయాణం చేస్తాయి ఇవి? కేవలం 5 to 6 days మాత్రమే వీటిల్ని షెల్ఫ్ లైఫ్ అన్నమాట. అయితే ఈ షెల్ఫ్ లైఫ్ పెంచడానికి వీళ్ళు ఏం చేస్తారంటే, కోసిన తర్వాత ఇమీడియట్గా 1 hourలోనే దగ్గరలో ఉన్న కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోతాయి అన్నమాట. అక్కడ హైడ్రోకూలింగ్ ప్రాసెస్, హైడ్రోకూలింగ్ ప్రాసెస్ వచ్చేసి కొన్ని ఆప్రికాట్స్, యాపిల్స్, చెర్రీస్ ఇట్లాంటి ఫ్రూట్స్కి వాడతారు. ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ మెథడ్స్ వాడతారు, ఆకుకూరలకి వేరే విధంగా అట్లా వాడతారు. అయితే వీటికి హైడ్రోకూలింగ్ ప్రొసీజర్లో వీటిని కూల్ చేస్తారనమాట. అది ఎలా చేస్తారనంటే, దీన్ని ఫస్ట్ చిల్డ్ వాటర్లో కడిగేసి వాటిని రీకూల్ చేస్తారు. 31 degrees ఫారెన్హీట్లో రీకూల్ చేస్తారనమాట. అలా చేసిన వాటిని 23 దేశాలకు గాను వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఒక కార్టన్, దాంట్లో వచ్చేసి 18 baskets, అంటే వాళ్ళు కోసే బ్యాస్కెట్స్ ఉన్నాయి కదా, అవి 18 baskets దీంట్లో వేస్తారనమాట, అది వాళ్ళ కొలత. అయితే ఈ కార్టన్ వచ్చేసి $580 రేట్ అంట వీళ్ళు అమ్మేది. ఇక్కడ ఈ కూలీలు ఎన్నో ఏళ్లగా వీళ్ళ పొలంలో పనిచేయడంతో, వీళ్ళ దగ్గర హార్వెస్టింగ్ మెషిన్ ఉన్నా సరే వీళ్ళకి బెనిఫిట్ అవటం కోసం ప్రతిసారి ఈ చెర్రీ ఫార్మ్స్ వచ్చేసి ఈ మనుషులతోనే కోపిస్తారట. బాగుంది కదా, మనం కూడా కొన్ని చెర్రీస్ కోసుకుని ఇంటికి తీసుకుని వెళ్దామండి. అయితే వాళ్ళకి ఇది పర్సనల్ బాస్కెట్ ఉంటుంది అనమాట, ఈచ్ వర్కర్కి 2 baskets ఇస్తారు. వాళ్ళు బాస్కెట్స్లో కోసి మళ్ళీ ట్రాక్టర్లో వేసేస్తారనమాట. ఎవరు ఎన్ని బాస్కెట్స్ కోస్తే ఆ బాస్కెట్ని బట్టి వాళ్ళు పేమెంట్ ఉంటుందంట. ఇది పర్ అవర్ లాగా కాదు ఇక్కడ, అందుకనే వాళ్ళు ఏమి ఒక్క మాట కూడా మాట్లాడకుండా డిస్టర్బ్ అవ్వకుండా ఫోకస్డ్గా కోసేస్తూ ఉన్నారనమాట. ఇది కమర్షియల్ చెర్రీ పికింగ్ కాబట్టి వీళ్ళు ఇలా కోసి కార్టన్స్లో అలా వేసి అమ్ముతున్నారు. మామూలుగా మీకు దగ్గరలో చెర్రీ ఫార్మ్స్ ఉంటాయి కాలిఫోర్నియాలో అయితే సెర్చ్ చేయండి, ఇది చెర్రీ పికింగ్ టైము. సో పిక్ యువర్ ఓన్ అనేసి మీరు ఫ్యామిలీగా వెళ్ళి మీరు చెట్టు నుంచి కోసుకున్న కాయలకి పే చేసి వెళ్ళొచ్చు అన్నమాట తోటల్లో. అట్లాంటి ఆప్షన్స్ వీకెండ్స్ పెడుతూ ఉంటారు. మీకు దగ్గరలో సెర్చ్ ఫర్ చెర్రీ పికింగ్ ఎక్కడుంది అని సెర్చ్ చేయండి, తప్పకుండా ఉంటుంది. పిల్లలతో వెళ్ళండి, మోర్ ఫన్ అండ్ మోర్ సేఫ్ ఆల్సో. ఇట్స్ నాట్ దట్ క్రౌడెడ్ అండ్ యూ కెన్ వేర్ మాస్క్. సో అదన్నమాట. చెర్రీస్ అనే కాదు, చెట్టుకు కోసుకుని తిన్న కాయకిను కొనుక్కున్న కాయకి మళ్ళా కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ అయ్యి కొంత, అంటే మన ప్రాంతంలో పండని కాయ వేరే చోట నుంచి వచ్చిన కాయకి రుచి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలామంది ఈ చెట్లని బ్యాక్యార్డ్లో కూడా పెంచుకుంటూ ఉంటారు. ఫ్రెష్ ఫ్రూట్ అంటేనే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారండి, వాళ్ళని చూస్తే నాకు అయ్యో అనిపిస్తుంది. గుత్తులు గుత్తులు చెర్రీస్ అండి, అసలు కోసుకున్న వాళ్ళకి కోసుకున్నీ అన్నట్టున్నాయి. ఎంత స్వీట్గా ఉన్నాయి అంటే అసలు నోట్లో, అంటే చెట్టుకు పండినవి కదా చాలా బాగున్నాయి అన్నమాట. How many members are working here? About 65, almost 70 people. 70 people? Mm-hmm. They are paid per hour or per basket? Basket. How many acres cherries you harvest in one day? How many what? How many acres? Or all, how many all trees? All depends, but let's say you have a... All depends on the tree. If you, you know, sometimes it's a small tree, sometimes they're bigger. All depends on that. It's hard to say. Mm-hmm. Yeah. Mm-hmm. Thank you. Thank you very You're much. You're welcome. Enjoy the cherries. ఇక్కడ చెర్రీస్ కొయ్యడానికి వచ్చిన వాళ్ళకి ఇట్లాంటి బాస్కెట్స్ 1-2 ఇట్లాంటి నొచ్చిన 1 ఇస్తున్నారు. వాళ్ళు వచ్చి ఇట్లా అందని కాయలు ఇలా కోసుకుని దీంట్లో వేస్తున్నారనమాట. ఈ బాస్కెట్లు బట్టే రేటు కాబట్టి వాళ్ళు కామ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అదనమాట ఈ మనకే. అమ్మో పొడి తట్టున్నాను. మనం
మనం కోసేటప్పుడు కాయ ఒకటే కోయకూడదు ఇట్లా గుత్తిగా కోస్తే చాలా రోజులు స్టోర్ షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉంటుందన్నమాట మనకు కూడా కానీ వాళ్ళు చాలా ఫాస్ట్గా కోస్తున్నారండి నాకైతే ఇదిగో కొమ్మలు కొమ్మలు పీకుతున్నా సరే నాకు ఫాస్ట్గా రావట్లేదు వాళ్ళు చాలా ఫాస్ట్గా టకటకటకటగా కోసేస్తున్నారు అంటే లే వాళ్ళ జాబ్ అది నా జాబ్ ఇది అంతే కదా మా చిన్నప్పుడు మా నాన్నగారు బొప్పాయి తోట పండించేవారు అయితే ఆ బొప్పాయిలను అమ్మడానికి బాంబే ఫ్రూట్ మార్కెట్కి వెళ్లాల్సి వచ్చేదన్నమాట అయితే ఇక్కడి నుంచి మనకేంటి కర్ణాటక ఆంధ్ర ఇక్కడ పండే పంటలు కాకుండా వేరే వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ ఉండేవి అక్కడ వచ్చేటప్పుడు అట్లని వెరైటీగా ఉన్నాయి కొన్ని రిటర్న్లో తీసుకుని వచ్చేవారు వాటిని చూసి ఎంత ఆశ్చర్యపోయేవాళ్ళము ఓహో ఇలాంటి ఫ్రూట్స్ కూడా ఉంటాయా అని వాటిని ఎక్కడ మనం చదువుకోలేదు చూడలేదు ఇప్పుడంటే యూట్యూబ్స్లో మనం ఎక్కువగా చూస్తున్నాం కానీ అప్పట్లో అలాంటి ఫ్రూట్స్ ఏ పంట ఎక్కడ పండిస్తున్నారు అనేది కూడా మనకేం తెలియదు కదా సో మాకు చాలా ఆశ్చర్యంగా ఉండేదన్నమాట ఆ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం నేను మా తమ్ముడు సో మనం ఇవన్నీ చుట్టుపక్కల వాళ్ళకి మన ఫ్రెండ్స్కి అందరికీ ఇచ్చేసుకుందాం ఇప్పుడు తీసుకుని వెళ్ళి హ్యాపీగా అందరు పిల్లలు ఎంజాయ్ చేస్తారనమాట ఇంకా మిగిలితే మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అంటే మనం పేపర్ పేపర్గా లేయర్స్ వేసి వీటిని స్టోర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు సేవ్ చేసుకోవచ్చు రిఫ్రిజిరేటర్లో ఉన్నప్పటికీ కూడా ఇవేమి అంత తాజాగా ఉండవు సో 5-6 డేస్ మ్యాక్సిమం లోపు తింటేనే మంచిదన్నమాట ఇదండి చెర్రీల కథ మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందో నచ్చలేదో అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు అంతేకాకుండా మాస్క్ వేసుకుని అతి అవసరం ఉంటే తప్పితే బయటికి వెళ్ళొద్దు ప్లీజ్ మీలో ఎవరికి ఏమైనా సరే మాకు చాలా బాధగా ఉంటుంది ఇండియాలో సిచ్యువేషన్ గురించి చాలా బాధపడుతున్నాము కానీ మా తగినంత సహాయం ఆర్థిక సహాయమే చేయగలుగుతున్నాం కానీ మేము అయ్యో అని మేమే కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏమీ చేయలేరు దీనికి దీన్ని ఆపాలి అంటే మీ చేతుల్లోనే ఉంది మీరు జాగ్రత్త తీసుకుంటే ఎవరు జాగ్రత్త వాళ్ళు తీసుకుంటేనే దీన్ని మనం ఆపగలమన్నమాట మర్చిపోయారా సబ్స్క్రైబ్ చేయాలండి మర్చిపోవద్దు అలానే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి మరిన్ని వింత వింత అయిన విషయాలతో మీ ముందుకు వస్తాను మీ లక్ష్మి కాలిఫోర్నియా నుంచి